కేజీఎఫ్ 192 నారప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు వశిష్ఠ సింహ. తాజాగా ఆయన కన్నడలో ప్రముఖ హీరోయిన్ హరిప్రియను వివాహం చేసుకోనున్నారు. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. ఇటీవలే వశిష్ఠ సింహ హరిప్రియల ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఫోటోలను వశిష్ఠ తన ఇన్స్టా ద్వారా షేర్ చేశారు. ఇక వశిష్ఠ సింహ విషయానికి వస్తే, వశిష్ఠ సింహ అసలు పేరు వశిష్ఠ నరసింహ. 1988 అక్టోబర్ 19 కర్ణాటకలోని హసన్ జిల్లా రామనాథపురంలో జన్మించారు. కేజీఎఫ్ సినిమా ద్వారా పానిండియా స్టార్గా గుర్తింపు పొందిన యశ్ది కూడా ఈ జిల్లాయే. వశిష్ఠ సింహ తండ్రి పేరు విజయ నరసింహ. ఈయన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. వీరిది ఉమ్మడి కుటుంబం. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా తండ్రి వ్యాపారి. ఉమ్మడి కుటుంబం కావడంతో పాటు విజయ నరసింహ ఆ ఇంటికి పెద్దవాడు కావడంతో కుటుంబ బాధ్యతలను మోయాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. వశిష్ఠ సింహకు ఓ సిస్టర్ ఉన్నారు. వశిష్ఠ చిన్నతనంలోనే తల్లికి మైసూర్ బదిలీ కావడంతో వశిష్ఠ మైసూర్లోని శరద విలాస్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశారు. సద్విద్య సంస్థల్లో +2 చదివారు. వశిష్ఠకు తొలినాటి నుండి యాక్టింగ్ అంటే ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏమీ లేదు. కానీ పాటలు పాడేవారు. చదువులోనూ పర్వాలేదనిపించేవారు. ఇంటర్ చదివే సమయానికి సింగర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఓ ప్రోగ్రాంలో శంకరాభరణం సినిమాలోని శంకర నాదశరీరాపరా పాట పాడి అవార్డు సాధించారు. ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీలో బీసీఏ కోర్సు కోసం బెంగళూరులోని బసవన్ గుడి ప్రాంతంలోని నేషనల్ డిగ్రీ కాలేజీలో చేరారు. రోజు కాలేజీకి వెళ్లినా క్లాసులకు వెళ్లేవారు కాదు. ఎగ్జామ్ సమయంలో మాత్రమే చదివేవారు. ఇక కాలేజీలో గ్రూపులుండేవి. ఆ కాలేజీలో వారి బ్యాచ్ కి లీడర్గా ఉండేవారు వశిష్ఠ. కాలేజీలో చదువులో తప్ప కల్చరల్ యాక్టివిటీస్, ఉద్యమాలు, డ్రామాలు తదితర అంశాల్లో ముందుండేవారు. అప్పటికే బేస్ వాయిస్ ఉండడంతో పాటు పాడేవారు. డిగ్రీలో ఉన్న సమయంలోనే పాకెట్ మనీ కోసం పలు పనులు చేసేవారు. పేపర్లు వేయడం, హోటల్లో పనిచేయడం, పాంప్లెట్స్ పంచడం లాంటి పనులు చేశారు. ఒకరోజు పార్ట్ టైం పనిచేస్తే 50 రూపాయలు వచ్చేవి. అలా డబ్బు అవసరమైనప్పుడల్లా పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు. కాలేజ్ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడేవారు. వశిష్ఠ క్లాస్ రూమ్ కి వచ్చారంటే ఏదో ఒక ఇష్యూ ఉందని అనుకునేవారట. ఇక వశిష్ఠ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా బసవన్ గుడి ప్రాంతంలో థియేటర్ ఫెస్ట్ కి ఏర్పాట్లు మొదలయ్యాయి. స్థానిక నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఫెస్ట్ జరుగుతుంది. ఆయా కాలేజీల విద్యార్థులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో భాగంగా వశిష్ఠ చదివే కాలేజీలో వేరే గ్రూప్ వారు వారి వారి పేర్లు ఇచ్చారు. వశిష్ఠ చదువుతున్న బీసీఏ గ్రూప్ నుండి మాత్రం ఎవరి పేర్లు ఇవ్వలేదు. తమకు నాటకాలు వేయడం రాదనే ఉద్దేశంతో పేర్లు ఇవ్వలేదు. అయితే ఓ రోజు కాలేజీ కారిడార్ లో వశిష్ఠ తన గ్యాంగ్ తో నడుస్తుంటే వేరే గ్రూప్ కి చెందిన వారు కొన్ని కామెంట్లు చేశారు. ఈ బీసీఏ గ్రూప్ వాళ్ళకి డబ్బు ఉందనే అహంకారం తప్ప ఏం లేదు. ఏదో నలుగురిని వెంట వేసుకుని షో చేస్తారు. పాటలు పాడితే అయిపోతుందనుకుంటారు. వీళ్ళకి థియేటర్ ఫెస్ట్ లో పోటీ చేసేంత ధైర్యం లేదు, అంత టాలెంట్ కూడా లేదు అని కామెంట్ చేశారు. ఇదంతా వశిష్ఠ ఎదురుగానే కామెంట్ చేశారు వేరే గ్రూప్ విద్యార్థులు. వాస్తవానికి నటన అంటే ఏంటో కూడా వశిష్ఠ గాని ఆయన గ్రూప్లోని వారికి కానీ తెలీదు. అంతేకాదు థియేటర్ ఫెస్ట్లో ఏం నాటకం వేయాలి, కనీసం నమస్కారం ఎలా చేసుకోవాలనే అంశం కూడా తెలీదు. కానీ వేరే గ్రూప్ స్టూడెంట్స్ కామెంట్ చేసేటప్పటికీ వశిష్ఠ ఈగో దెబ్బతినింది. తన బ్యాచ్ని పిలిచి థియేటర్ ఫెస్ట్కి పేర్లు ఇవ్వాలని చెప్పారట. తమకు థియేటర్ డ్రామా గురించి అసలు తెలియదని, ఓన్లీ డాన్స్, సింగింగ్ మాత్రమే తెలుసునని, థియేటర్ ఫెస్ట్లో నాటకం సరిగ్గా వేయకపోతే పరువు పోతుందని వద్దని చెప్పారు మిగతా బ్యాచ్. అయినా వశిష్ఠ ఒప్పుకోలేదు. దాదాపుగా 25 మంది పేర్లు ఇచ్చారు. ఆ తర్వాత బెంగళూరు థియేటర్లో ఉండే ఓ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుందామని అనుకున్నారు. అయితే బయటవారు వచ్చి డైరెక్ట్ చేయడానికి ఎంట్రీ లేదని కాలేజీలో రూల్ పెట్టారు. అయినా ఎలాగోలా వారం రోజుల్లో నాటకం గురించి తెలుసుకుని మంచి సబ్జెక్ట్ ఎంచుకుని నాటకం ప్రదర్శించారు. ఆ పోటీల్లో వశిష్ఠ అండ్ టీం వేసిన నాటకానికి 2nd ప్రైజ్ వచ్చింది. వివిధ విభాగాల్లో 5-6 ప్రైజ్లు వచ్చాయి. దీంతో తమలో కూడా తమకు తెలియకుండానే ఓ కళ ఉందని, ఆ క్లాప్స్, ఆ చప్పట్లు కొనసాగాలంటే డ్రామాల్లో నటించాలని అనుకున్నారు. డిగ్రీ అయిపోయాక బెంగళూరులోని థియేటర్లో చేరారు. అయితే పోటీ ఎక్కువగా ఉండడం, వశిష్ఠకి అనుభవం లేదనే కారణంతో ఎక్కువగా బ్యాకెండ్లో ఉంచేవారు. అలా 20కి పైగా నాటకాలు వేశారు. అయితే ఓ నాటకానికి ఆర్టిస్ట్ రాకపోవడంతో ఓ పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. అది కూడా శ్మశానంలో కాపలా కాసే పాత్ర, అంటే కాటి కాపరి పాత్రలు నటించారు. లైఫ్లో ఏ వృత్తి చేయలేక ఆకలితో అల్మటిస్తూ పేదవాడిగా నటించే పాత్ర వేసిన వశిష్ఠ ఆ పాత్రలో జీవించారు. అనూహ్యంగా ఆ పోటీల్లో వశిష్ఠకి మంచి పేరు వచ్చింది. అవార్డు కూడా గెలుచుకున్నారు. అలా కొన్నాళ్లు గడిచాక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన తన నటన గురించే ఆలోచించేవారు. ఉద్యోగానికి రిజైన్ చేసి బెంగళూరులోనే ఉండి తన ప్రయత్నాలు ప్రారంభించారు.
అప్పటికే సింగింగ్లో అనుభవం ఉండడంతో తన అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ వద్దకు వెళ్లి ఆయన టీంలో చేరారు. తన గాత్రంతో హంసలేఖ మెప్పు పొందారు. క్రమంగా సంగీతంపై మక్కువ పెరిగింది. ఓవైపు పాటలు పాడుతూనే సినిమాల్లో కెమెరా ఎడిటింగ్ విభాగాల్లోనూ పనిచేశారు. ఇక సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా సడన్ గా వచ్చింది. ఆర్యా లవ్ స్టోరీలో తొలిసారిగా ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ సినిమాలో ఆ టయానికి ఆర్టిస్ట్ అవైలబుల్ లేకపోవడంతో వశిష్ఠకు పాత్ర వచ్చింది. అంతకుముందే హుబ్బల్లి హుదగారు సినిమాలో ఛాన్స్ వచ్చి నటించినా ఆ సినిమా వివిధ కారణాలతో విడుదల కాలేదు. ఇక ఆర్యా లవ్ స్టోరీ తర్వాత రాజహులి సినిమాలో ఛాన్స్ వచ్చింది. యష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రాజుహులి పాత్రలో యష్ నటించగా జగ్గా పాత్రలో వశిష్ఠ నటించారు. ఒక నటుడిగా గుర్తింపు మొదలైంది ఈ సినిమాలోనే అని చెప్పవచ్చు. ఈ సినిమాకి హంసలేఖ మ్యూజిక్ అందించారు. 2013లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పట్లో క్రిష్త్రి కంటే కూడా కన్నడలో ఈ సినిమా కలెక్షన్లు కురిపించింది. కర్ణాటక రాజ్యోత్సవ రోజున విడుదలైన ఈ సినిమా యష్ కి హ్యాట్రిక్ సక్సెస్ అందించింది. ఆ తరువాత రుద్ర తాండవ, పాండియనాడు, ఎలోన్, కరై ఓరం, నన్ లవ్ ట్రాక్, గోతిబన్న సదరణ మైకట్టు, సుందరాంగ జాన, ఉపేంద్ర మట్టేభాలో నటించారు. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ముఫ్తీలో కీలక పాత్రలో నటించారు. అప్పటికే నెగిటివ్ పాత్రలో కీలక రోల్స్ లో నటించిన వశిష్ఠకు ముఫ్తీలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత దేవయట్టు గమనిషి, తగరు, యోగి, దునియా సినిమాల్లో నటించారు. తగరు సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా సైమా అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇక 2018లో కేజీఎఫ్లో నెగిటివ్ రోల్లో నటించారు. కమల్ పాత్రలో నటించి మెప్పించారు. మొత్తం మీద దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో నటించారు వశిష్ఠ. తెలుగులో నారప్ప, నయీం డైరీస్, ఓదుల రైల్వే స్టేషన్ సినిమాల్లో నటించారు. కేజీఎఫ్ 2లో నటించాక మరిన్ని ఛాన్సులు పెరిగాయి. ఇక ప్లేబ్యాక్ సింగర్ గా కూడా పలు పాటలు పాడారు. 2016లో కన్నడ సినిమా కిరిక్ పార్టీ మూవీలో, 2017లో దయవిట్టు గమనిసి, 2018లో తెలుగు కిరాక్ పార్టీతో పాటు గత ఏడాది వచ్చిన రామానుజ సినిమాలో బ్లడ్ షెడ్ ఆఫ్ రామానుజ పాట పాడారు. తన కెరీర్ లో పలు అవార్డులకు నామినేట్ అయ్యారు. గోదిబన్న సదరణ మైకట్టు సినిమాలోని పాత్రకు గాను సెకండ్ ఐఫా అవార్డుకు, 6th సైమా అవార్డుకు బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ విభాగంలో ఎన్నికయ్యారు. 64th ఫిల్మ్ఫేర్ అవార్డును ఈ పాత్రకు అందుకున్నారు. తగరు సినిమాలోని పాత్రకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో 8th సైమా అవార్డుకు నామినేట్ కాగా మాయాబజార్ 2016 సినిమాలోని పాత్రకు గాను 10th సైమా అవార్డుకు నామినేట్ అయ్యారు. మొత్తం మీద 3 అవార్డులు సాధించగా మరో 4 సార్లు నామినేట్ అయ్యారు. ఇక త్వరలోనే హీరోయిన్ హరిప్రియను వివాహం చేసుకోనున్నారు. ఇక హరిప్రియ వశిష్ఠ లవ్ స్టోరీ విషయానికి వస్తే తమ ఇద్దరి ప్రేమ చిగురించడానికి కారణం తన కుక్కపిల్ల అని తెలిపారు హరిప్రియ. తన వద్ద లక్కీ, హ్యాపీ అని 2 కుక్కపిల్లలున్నాయని, అయితే అందులో లక్కీ చనిపోవడంతో హ్యాపీ ఒంటరిగా ఉంది. దీంతో వశిష్ఠ తనకు క్రిస్టల్ అనే ఓ కుక్కపిల్లను గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఆ కుక్కపిల్ల మెడపై హార్ట్ సింబల్ కూడా ఉంది. అది తాను తరువాత గమనించారు. అలా క్రిస్టల్ పెరుగుతూ ఉండడంతో వారిద్దరి మధ్య కూడా ప్రేమ పెరిగిందని చెప్పారు హరిప్రియ. గతంలో హరిప్రియ వశిష్ఠలు దుబాయ్లో షాపింగ్ చేస్తూ కనిపించారు. ఆ తరువాత పలు చోట్ల వీరు కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారం జరిగింది. పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అప్పట్లో ఈ ప్రచారంపై హరిప్రియ స్పందిస్తూ తమకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని చెప్పారు. అయితే 7 తర్వాత వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి డేట్ ఖరారు కానుంది. ఇతర విషయాలకు వస్తే వశిష్ట కాలేజీ లైఫ్ అండ్ స్ట్రగుల్స్ విషయం ఎప్పుడైనా ఫ్రెండ్స్ మధ్యలో చర్చకు వస్తే వెంటనే ఫ్రెండ్స్ ఆ విషయాలు మాట్లాడవద్దని చెబుతారట. వశిష్ట పడిన కష్టాన్ని చూసి తాము బాధపడిన రోజులు చాలా ఉన్నాయని, మళ్లీ వాటిని తలుచుకుని అకేషన్లో ఎమోషన్ ఎందుకని చెబుతారట. వశిష్ట తండ్రి తెలుగువారు, తల్లి కన్నడ కావడంతో ఇంట్లో తెలుగు, కన్నడ రెండూ మాట్లాడతారు. దీంతో తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడగలరు వశిష్ట. ఇక నయీం డైరీస్ లో హీరో పాత్రలో నటించారు వశిష్ట. ఆ అంశంపై మాట్లాడుతూ నయీం కథ విన్నప్పుడు మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా అనిపించింది. జీవితంలో ఎన్నో సాధిస్తాం, ఎంతో సంపాదిస్తాం, కానీ ఒక ఘటన ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామనేది తరువాత భవిష్యత్ను నిర్ణయిస్తుంది. నయీం అనే మనిషి త్వరగా గట్టిగా రియాక్ట్ అవుతాడు. తరువాత ఏంటనేది ఆలోచించడు. ఒక చిన్న ఫ్యామిలీ నుండి వచ్చినవాడు ఒక గ్యాంగ్స్టర్గా ఎదగడం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. నారప్ప, కేజీఎఫ్ తర్వాత నయీం డైరీస్ సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. నయీం క్యారెక్టర్లో ఉన్న డెప్త్, ఇంటర్నల్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. నయీం కథ ఎవరైనా ముందు వింటే కోపం వస్తుంది, ఆ తర్వాత జాలి కలుగుతుంది. నేను కూడా నయీం గురించి యూట్యూబ్ ద్వారా, నెట్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. మీడియా ఇంటర్వ్యూస్ చూశాను, ఆర్టికల్స్ చదివాను, నక్సలర్స్ గురించి తెలుసుకున్నాను.
ఇలా నయీం క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యాను అని అప్పట్లో వ్యాఖ్యానించారు వశిష్ట. వశిష్ట నటించిన తొలి తెలుగు సినిమా నారప్ప కాగా తెలుగు పూర్తి స్థాయి హీరో పాత్రలు నటించింది నయీం డైరీస్ అని చెప్పవచ్చు. ఇక కేజీఎఫ్ 1 కంటే ముందు హైదరాబాద్ లో షాపింగ్ కు వచ్చేవారు. అయితే కేజీఎఫ్ సినిమా తర్వాత ఫ్యాన్స్ పెరిగారు. హైదరాబాద్ లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇవి వశిష్టకు సంబంధించిన అంశాలు.